తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. నీకు ఎందుకు అనిపించింది యూట్యూబ్ లో సాంగ్స్ అనగానే ఏదో ఒక పాట పాడించామా, ఒక ఎమోషన్ డ్రైవ్ చేసినామా అనిపిస్తుంది. కానీ నువ్వు ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే మేకింగ్ లో కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టావు. అంటే ఓపెన్ చేస్తే ఆ బీజియం స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ వెహికల్ మీద షాట్, అలా వైడ్ షాట్లు, అలా ఎవరిని రివీల్ చేయకుండా కాసేపు జనాలు ఏం చేసామంటే అటెన్షన్ క్రియేట్ చేసినాం. దాని తర్వాత లైన్ స్టార్ట్ అయింది, ఉక్లైన్. ఉక్లైన్ స్టార్ట్ అయిన తర్వాత అమ్మాయి లేచి వెనక్కి వచ్చింది. రెగ్యులర్గా అయితే వెనక్కి వచ్చిందంటే అబ్బాయి దగ్గరికి వెళ్తున్నాడు అనుకుంటారు. అవును అవును. కానీ నువ్వు అంటే రెగ్యులర్గా వెనక్కి వెళ్తుంది అంటే ఏమనుకుంటాం, అమ్మ వాళ్ళ కోసమో నాన్న వాళ్ళ కోసమో అనుకుంటాం. కానీ ఎట్ ద సేమ్ టైం నువ్వు పక్కన పెళ్లి కొడుకు ఎక్స్ప్రెషన్ వేసావు. ఎలా వేసావు ఎక్స్ప్రెషను? చాలా ఇంట్రెస్టింగ్ వేసావు, అంటే సస్పెన్స్గా. అంటే ఆల్రెడీ వీళ్ళిద్దరు లవ్ ఆయనకు తెలుసా, ఆ లవ్ తెలిసేమో, సో ఇప్పుడు వెళ్ళిపోతుందని అక్కడ కోపంగా ఉన్నాడా అని ఇచ్చావు. అంటే అక్కడ నుంచి మళ్ళీ మళ్ళీ అటెన్షన్ డ్రా చేసావు. చేస్తూ అమ్మాయి వెళ్ళింది, వెళ్ళి మళ్ళీ దాన్ని ఎంత కన్విన్సింగ్ చేసామంటే అమ్మాయి ఏడుపుని వాళ్ళ పేరెంట్స్ అందరూ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకోసమే బాధపడుతుందా అన్నంత పర్ఫెక్ట్గా సెట్ చేసి మళ్ళీ ఇక్కడ అమ్మాయి గౌరవాన్ని పోగొట్టకుండా, అలాగే అమ్మాయిలో ఉన్న ప్రేమను కూడా ఎక్కడ తీసిపారేయకుండా ఒక అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అమ్మాయి ప్రేమని, ఆమె వ్యధని, ఆమె పడుతున్న ఆ మానసిక సంఘర్షాన్ని చాలా గొప్పగా చూపించినావు తమ్ముడు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. దీనికి నువ్వు అసలు నువ్వు చేసుకున్న ప్లానింగ్ ఏంటి? అంటే ఒక 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 అప్పగింతల సీన్లో ఒక సీన్ తీసుకొని ఇంత డెప్త్ ఎమోషన్ చెప్పొచ్చు అని నువ్వు అసలు ఎట్లా అనుకున్నావు? యాక్చువల్ అది పాయింట్ వచ్చి బాగుండాలమ్మా, ఎండింగ్ పాయింట్ వచ్చి లీడే తీసుకున్నది. బట్ ఇక్కడ నేను అర్థం చేసుకున్నది ఏంటంటే అప్పగింతల్లో ఏడుస్తున్న ప్రతి అమ్మాయి అమ్మ నాన్న కోసమే కాకుండా వచ్చి కదా, నన్ను నచ్చిన నా జీవితంలోకి నన్ను పంపిస్తున్నాను వచ్చు. నచ్చిన ఆ జీవితం అంటే నచ్చిన జీవితం ఒక్కొక్కటి ఉంటుంది కదా, ఆ నచ్చిన జీవితం అందరి జీవితంలో పక్కనే ఉండదు, పెళ్ళిలోనే ఉండదు, రకరకాల దూరంలో ఉంటుంది. సో అందుకని ఎదురుగుంటే ఆ రియాక్షన్ ఎట్లా ఉంటుంది, ఎక్కడో ఉంటే ఎవరిని చూసి మాట్లాడుతుంది, సచిన శివంలాగా తలంచుకొని వెళ్ళిపోతుంది. సో ఆ నచ్చిన జీవితం స్వయాన కళ్ళెదురుకు వచ్చి నచ్చిన జీవితంలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆమె పడే మానసిక వ్యధ, యాక్చువల్లీ నేను ఆ కళ్ళ ద్వారా చెప్పడానికి కారణం ఏంటంటే కళ్ళు అబద్ధాలు ఆడవు ఎప్పుడైనా మనిషి జీవితంలో. అన్ని అబద్ధాలు ఆడతాయి, చేతులు అబద్ధాలు ఆడతాయి, అందరు అబద్ధాలు, అన్ని అబద్ధాలు ఆడతాయి, కళ్ళ అబద్ధాలు ఆడు. దాన్ని కట్టేద్దామన్నా ఆపుకోలేక కన్నీళ్ళ రూపంలో వస్తాయి. దాన్ని మనం ఆనంద భాషలో నటించుతాం, కానీ అక్కడ ఉన్న ఐరోనిక్ పరిస్థితి అది ఉంది. ఎందుకంటే కళ్ళు ఎదురున్న నిజాన్ని అబద్ధం చేయాలి, అమ్మ నాన్నని సాటిస్ఫై చేయాలి. సో ఎక్కడ ఆమె చిన్న మూమెంట్ రాంగ్ డిసిషన్ తీసుకున్నా అక్కడ వాళ్ళ నాన్న పరుగుపోతుంది, అమ్మ నాన్న పరుగుపోతుంది. బట్ మానసికంగా ఏడుస్తూనే ఉండాలి. ఆ ఏడుపులో కూడా వాళ్ళ అమ్మ నాన్న కోపం కళ్ళ కన్నెత్తి కోపంతో చూస్తుంటుంది, కళ్ళే మాట్లాడుతుండే మొత్తం. అసలు ఈ డిసిషన్ ఎందుకు తీసుకున్నా అంటే నేను ఈ పాయింట్ ఆ పాయింట్ మీద ఎందుకు షూట్ చేశానంటే ఈ పర్టికులర్ బాగుండాల మట్టులో హీరోయిన్ ఆమె కళ్ళ నుంచి వస్తున్న కన్నీళ్ళని ప్రేమికులకు అర్థమవుతున్నాయి, ఆనంద బాష్పాలు అని అమ్మ నాన్నకు అర్థమవుతుంది బ్యాలెన్స్. సో వీళ్ళిద్దరి మధ్యలో ఎట్లా మానసిక వేదన పడ్డది అనేది అనే ప్రతి మౌంటేషన్ని అందుకని నేను అందులో చూపించిన కొన్ని నేను తప్పు చేస్తున్నా నన్ను క్షమించను అంటూనే ఉంటుంది ప్రతి క్షణంలో. వాళ్ళ నాన్న కాళ్ళు పట్టుకుంటుంది, కాళ్ళు పట్టుకొని వాని కాళ్ళు పట్టుకొని వేడుకోలేదు కదా, ఒక కళ్ళలో చూపిస్తుంది, కళ్ళలో చూపించగానే పైకి ఒక పువ్వు పడుతుంది, పువ్వు నేను పట్టుకుంటున్న ఈ కాళ్ళు నీవి అని. వాళ్ళ అమ్మ నగ్ చేసుకొని ఏడుస్తుంటుంది, ఏడ్చుకుంటూ ఇట్లా దండం పెడుతుంటుంది, నేను నగ్ చేసుకొని ఏడుస్తున్నది నిన్ను, నన్ను క్షమించు అని. సో అట్లా ఆ భావన కనబడని మనసులో ఉన్న ఫీలింగ్ని మనం ప్రపంచానికి, అంటే ఒక అమ్మాయి పడే మానసిక వేదన ఎలా ఉంటుంది, ఒళ్ళ ఒళ్ళ ఏడుస్తున్నా కానీ
నవ్వని నటిస్తుంది అని చెప్పే ప్రయత్నమే బాగుండాలమ్మ. ఈ ఓవరాల్ సాంగ్లో అంటే పాట మొత్తం ప్రేమించి మనసు పెట్టి రాసినావు, అది పెద్ద మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, బట్ నీకు చాలా గొప్ప కనిపించిన పదాలు. అంటే నువ్వు పాట కోసం ఇంతకుముందు చెప్పినావు 2 సంవత్సరాలు తీసుకున్నావు జర్నీలో, సో ఈ లైన్లు ఇలా పడితే బాగుండు అని అనుకుంటావు కదా, సో ఆ లైన్లు ఏంటి ఈ పాటలో? ఇందులో యాక్చువల్లీ ఫస్ట్ బాగుండాలమ్మా లిరిక్స్ అన్ని చరణాలు అద్భుతంగా ఉంటాయి, కనుకనే అది 100 మిలియన్ రీచ్ అయింది, సూపర్ సక్సెస్ అయింది. దాన్ని దాటే ప్రయత్నం చేయాలని అనుకుంటే అక్కడ మిలమిల మెరిసే మేళలను, చూస్తారే కాగిత కట్టలను, అడగరు ఆడోళ్ళ ఇష్టాలను, చేసి పంపిస్తారే బొమ్మలను. నేనేమనుకున్నానంటే నాకు చాలా చాలా ఫోన్స్ వస్తూ ఉంటాయి, అన్న అబ్బాయిలే కదన్న బాధపడేది, అమ్మాయిలు కూడా ఉంటారు, మోసపోయింది అబ్బాయిలే కదన్న అమ్మాయిలు కూడా ఉంటారు అని చాలామంది అక్క చెల్లెలు చాలామంది ఫోన్ చేస్తుంటారు. వీళ్ళందరికీ ఒక ఒక బలమైన పాట నేను ఇవ్వాలి, ఇది దీంట్లో సామాజిక పరమైన అంశం కూడా ఉండాలి, ప్రేమ అంశమే కాదు సామాజిక పరమైన అంశం. సో ఆడపిల్లలకు జరిగే అన్యాయం తాలూకు మాట్లాడే మాట ఒకటి ఉండాలి అనే ఉద్దేశంలో మిలమిల మెరిచేటి మేడలను, చూస్తారే కాగిత కట్టలను. కాగిత కట్టలనే ఎందుకనంటే ఆమెకు నథింగ్ అది, కాగితాలు అవి ఆమెకు, ఆమెకు పైసలు కావు అవి, ఆమె నచ్చని చోటు బతుంది కనుక. అందుకనే మిలమిల మెరిచేటి మేడలను, చూస్తారే కాగిత కట్టలను, అడగరు ఆడోళ్ళ ఇష్టాలను, చేసి పంపిస్తారే బొమ్మలను అంటే ఒక సమాజంలో ఆడవాళ్ళపైన మనం పెట్టుకున్న గౌరవాలు, మనకున్న మనకున్న పరువు ప్రతిష్టలు అన్నీ ఆడవాళ్ళపైనే డిపెండ్ అయి ఉంటాయి, కనుక వాళ్ళని ఎప్పుడు మనం రూల్ చేస్తూ ఉంటాం, రూల్ చేసి వాళ్ళకి మనకు నచ్చిన ఇష్టాలని మనకు నచ్చిన ఇష్టానుసారంగా వాళ్ళని బొమ్మలు చేసి ఆడిస్తూ ఉంటాం. మనం ఒక ఆడవాళ్ళ గురించి మాట్లాడితే, ఈ లవ్ ఫీలియర్ జానర్ ఈ ఎంటర్టైన్ మూడు పక్కన పెడితే ఒక ఆడవాళ్ళ గురించి మాట్లాడండి, సో మన పరువుకు మన ప్రతిష్టకు మన గౌరవానికి కారణం వాళ్ళే అవుతారు. వాళ్ళు ఎక్కడ డిస్టర్బ్ చేస్తే మన పరువు వద్దని భయపడి మనం వాళ్ళని చేస్తూ పరిధిలో ఒక బౌండరీ వేస్తూ ఉంటాం. సో ఆ బౌండరీలో వాళ్ళు ఒక ఆట బొమ్మలు అయిపోతారు. సో అదంతా ఒక మాటలో రావాలనే ఉద్దేశంలో ఈ లైన్ రచన. సో ఈ లైన్ను ఇంత బాగా వచ్చింది కనుక ఈ లైన్ దాటాలి, ఈ లైన్ దాటాలి, అట్లా వచ్చే వరకు రాద్దాం అనుకొని చాలా టైం తీసుకొని. అంటే నేను అనుకున్నది ఏంటంటే, నేను ఒక అమ్మాయిలాగా ఫీల్ అయినప్పుడు ఆమె అక్కడే ఉన్న ఆమెను ఇష్టపడ్డ ప్రియునితో చూసుకుంటూ చెప్పుకోలేక ఆమె మనసులో అనుకుంటున్న మాటను మనం ఇందులో చెప్పాలి. అంటే ఆమె పోతున్నది ప్రాణం వదిలేసిపోతుంది కనుక శవమైపోతుంది. సో ఆ శవం ఊరేగింపప్పుడు ఏముంటాయి, ఇక్కడ అవే ఉన్నాయి, కాకపోతే ఇక్కడ ఆనందానికి ఉన్నాయి, ఆమె మనసులో బాధకు ఉన్నాయి. సో అందుకని కన్నీళ్ళే నా బతుకు నోచుకున్నది, అందుకనే పసుపు పారాని పూసుకున్నది, వెళుతున్నా చివరిసారి కల్లార చూసుకో, బతికున్నా ఇక ఏ బంధం కాదని అనుకో అని అన్న. నేను బతికే ఉన్నా కానీ ఈరోజుతో నీకు ఎటువంటి నీకు నాకు ఎటువంటి సంబంధాలు లేవంటే అక్కడ అమ్మాయి యొక్క వ్యక్తిత్వాన్ని చెప్పినాను. అక్కడ నా గతంలో నువ్వు నేను నా ప్రాణం నువ్వు అవ్వుండొచ్చు, బట్ ఈరోజు నేను వేరే జీవితంలో ఉన్నా, నీకు నాకు ఎటువంటి సంబంధాలు లేవు, ఒకవేళ ఉన్నా దాన్ని చంపుకొని బతుకు అని ఆమె చచ్చిపోతూ వెళ్ళిపోతుంది అన్నమాట. సో అది అంటే ఒక ఆడపిల్ల కుటుంబానికి ఇచ్చే విలువ ఎట్లా ఉంటుంది అనేది, ఆమె మెంబర్ ఆఫ్ ఆడపిల్లలు వాళ్ళ మనసులో చేసుకున్న త్యాగాలు సాక్రిఫైస్ ఎట్లుంటాయనేది. అంటే నువ్వు చేసుకున్న నువ్వు ఎంచుకున్న ప్రతి పాట కూడా బుల్లెట్ బండి దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏ జర్నీ చూసినా చాలా దాంట్లో ఏంటంటే, ఒక అబ్బాయికి మంచి క్యారెక్టర్ ఉంటుంది, అమ్మాయికి మామూలుగా ఉంటుంది, ఏ సాంగ్స్ చూసినా వచ్చి వెళ్ళిపోయే హడావిడి ఉంటుంది, అంటే ఈవెన్ ఫోక్ సాంగ్స్లో కూడా. కానీ అమ్మాయికి ప్రత్యేకమైనటువంటి క్యారెక్టరేషన్ ఉంటుంది నీ దాంట్లో, అంటే అసలు నువ్వు అంటే నువ్వు అనుకుంటావా అంటే అలా అలా ఉండాలి అని బలంగా అనుకొని ప్లాన్ చేసుకుంటావా? ఇంకోటి ఎస్పెషల్లీ అమ్మాయి భావోద్వేగాలతో మిళితమైన అంశాలే ఉంటాయి ఈ పాటలు. అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఒక అమ్మాయి అమ్మ నాన్న ప్రేమల్ని, అన్నతమ్ముల ప్రేమల్ని, అక్క చెల్లెలి అందరి ప్రేమను చూస్తుంది. అలాంటి అమ్మాయి ఎవరో తెలియని ఇంకో పర్సన్ ఇంటికి వెళ్తుంది, అంటే ఎంత ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తుంది?
అంటే నా నేను నీ గౌరవాన్ని పెంచడానికి వస్తున్నాను, నీతో జీవితాన్ని పంచుకోవడానికి వస్తున్నాను. సో నేను ఇది నా బంధం, ఇది నా అనుబంధం ఇది అని అసలు ఆమెని ఆమె రిప్రజెంట్ చేసేటట్టు, ఆమె ఆలోచనని వ్యక్తపరిచేటట్టు బుల్లెట్ బండి అనే సాంగ్ అసలు అంటే నేను నీకు అంటే నీ ఇలాంటి థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ ఏంటి, అసలు మెయిన్ మోటో ఏంటి? మెయిన్ మోటో ఏంటంటే అంటే నా పాట గెలవాలని నేను ప్లే చేస్తున్న చిన్న స్వార్థం ఏంటంటే, ప్రపంచం మొత్తంలో రకరకాల వర్గాలు ఉన్నాయి, రకరకాల మనుషులు ఉన్నారు, బట్ ప్రపంచం మొత్తంలో ఇద్దరే ఎక్కువ ఉన్నారు, ఆడ మగ. వాళ్ళిద్దరి భావాలు, ఇంటెన్షన్స్, ఫీలింగ్స్ ప్రపంచం మొత్తం తిరిగినా భాషాభావం వేరు కావచ్చు, అన్నీ ఒకటే. సో వాళ్ళ భావాల మీదనే పాట ఉంటే, వాళ్ళ చెప్పుకోలేని బాధలకి ఓ పాట ఉంటే దానికి ప్రచారం అవసరం లేదు. అంటే డబ్బు కొట్టి చెప్పి వినని చెప్పని అవసరం లేదు. ఎందుకంటే ఆ పాట వాళ్ళ ఫీలింగ్ అయినప్పుడు, ఆ పాట వాడైనప్పుడు ఎక్కడున్నా వెతుకొని వింటాడు. సో అనే ఒక థాట్ ప్రాసెస్ ఆడ మగ ఉన్నంత దూరం ఈ పాట వెళ్ళాలని చెప్పి, వాళ్ళ లోపల ఉన్న భావాలను, బాధలను, వాళ్ళ చుట్టూ ఉన్న బతుకు తాలుకున్న కష్టాలను, కన్నీళ్లను జత చేస్తూ కలుపుతూ రాసే పాటే నేను ఎంచుకున్న మార్గం. సో అందులో భాగంగానే ఇప్పుడు మీరు విన్న ఈ పాటలన్నీ కూడా నేను ముందు డిసైడ్ అయినాయి ఇది ఇంత దూరం పోతుందని. ఎందుకంటే నేను రాసింది నీ మనసులో ఉన్న బాధను, నా మనసులో ఉన్న బాధను కాదు. నా బాధ నీకు చెప్పుడు, నా బాధలు నా వినికెందుకు, నీ బాధ నీకు చెప్తున్నాను నా పాట ద్వారా. సో అట్లా నా పాట ఈ మార్గం ద్వారా గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే ప్రచారము ఇదంతా కాదు. ఇప్పుడు బాగుండాలమ్మ సాంగ్లో ఒక అమ్మాయి పేరుని చాలా గొప్పగా చూపించావు. ఆమె చూడ్డానికి అందంగా ఉంటుంది, అమ్మాయి అందంగా మాత్రమే ఉంటుంది కానీ ఆమెకు అన్ని అవరోధాలు ఉంటాయి, అడ్డంకులు ఉంటాయి అనేదాన్ని అసలు చాలా గొప్పగా వ్యక్తపరిచినావు. అసలు అంటే ఇలాంటి ప్రేమ, ఈ భావోద్వేగాలు, ఆ ఇబ్బందులు ఇవన్నిట్లని చూపిస్తూ అసలు నీ ప్రయత్నం ఏంటి, అంటే పర్పస్ ఆఫ్ థింకింగ్ ఏంటి అని? ఈ బాగుండాలమ్మ విషయానికి అసలు నేను బాగుండాలమ్మలో చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ప్రేమ అనేది గొప్పదే, బట్ నీ రాతలో లేనిది నీకు దక్కదు. దక్కనప్పుడు ఆమె ఎక్కడున్నా బాగుండాలమ్మని కోరుకున్నది ప్రేమ కూడా గొప్ప ప్రేమ. ఇంకా మనం ఇష్టపడ్డ అమ్మాయి మన జీవితంలో ఉంటేనే మనం ప్రేమించినట్టు కాదు. ఏ జీవితంలో ఉన్నా ఆమె మంచి కోరుకున్న ప్రతి ఒక్కడు నిజమైన ప్రేమికుడే. కనుక ఈ ఆలోచన మీ మైండ్లో వస్తే ప్రాణత్యాగాలు, ఆత్మహత్యలు, అమ్మాయి దూరం అయిపోయింది ప్రాణం తీసేసుకుంటాను ఈ పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ఒక మోటివేషన్ లాగా, అంటే ఈ బాగుండాలమ్మ పాట పర్టికులర్గా ఆ బాధలో ఉన్నవని భుజమైన చేసి ఓదార్చినట్టుగా ఉండాలి, నచ్చజెప్పినట్టుగా ఉండాలి అనే ఉద్దేశంలోనే బాగుండాలమ్మ సాంగ్ చేసిన. అటువైపు చేసిన, ఫస్ట్ అబ్బాయి వర్షన్లో చేసిన. అబ్బాయి వర్షన్లో చేసినప్పుడు చాలా కాల్స్ వచ్చినాయి, అన్న నేను చచ్చిపోయేటోనన్నా, ఈ పాటి నాగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను సూసైడ్ చేసుకుందామన్నా, సూసైడ్ చేసుకుందాం అనుకున్నా, కానీ ఆ పాటిన తర్వాత నాకు అర్థమైందన్నా, ఏడున్న బాగుండాలని కోరుకోవడం కూడా ప్రేమించడమే కానీ నాతోటే ఉండాలని. ట్రెండింగ్లు ఇవన్నీ సక్సెస్ కాదు, ఒక 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 మనిషిలో మార్పు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మెంబర్ ఆఫ్ ఉన్నారు, కానీ వాళ్ళకు అటు సైడ్ ఏం జరుగుతుందో తెలియదు, మోసం చేసిపోయిందనే భ్రమలో ఉన్నారు. అంటే ప్రాబ్లం వస్తే మనకు న్యాయం జరగాలనుకుంటాం కానీ అవతల వైపుకి ఏమన్యాయం జరుగుతుంది, ఆమెకి ఎంత ఇబ్బంది ఉందో. సో మోసం చేసిపోయిందనే భ్రమలోనే ఉన్నారు. మోసం చేసుకొని పోయిందనే పాయింట్ కూడా మనం చెప్పాలని చెప్పి బాగుండాలమ్మ పార్ట్ 2 యాక్చువల్లీ లీడ్ కూడా ఇవ్వలే నేను పార్ట్ 1 కావాలని లీడ్ తీసుకొని పార్ట్ 2 చేసిన. అటు సైడ్ కూడా అంటే నేను వద్దనుకొని పోలే, నేను వదిలేసిపోలే, ఆమె జ్ఞాపకాలను, ఆమె ప్రాణాన్ని నీతో వదిలేసిపోయింది. అక్కడ దేహం మాత్రమే ఉంది, ప్రాణం నీ చుట్టే విలువెలాడుతుంది అన్న ఒక మాట బాధలో ఉన్న ఏ ఒక్కడు విన్న కూడా నాతో ఉన్న లేకున్నా సరే నా కోసం ఆలోచిస్తుంది, నాతో ఉన్న లేకున్నా సరే నా కోసం బాధపడుతుంది, ఆమె బాగుండాలని కోరుకుంటాడు అనే ఆ థాట్ తప్పుగా అనుకున్న లోపల వెలగాలని చెప్పి ఈ పాట రాసిన.
ఈ పాట రిజల్ట్ రెస్పాన్స్ ఆల్రెడీ మీ కామెంట్స్లో చాలా చూసింటారు, చాలామంది యాక్సెప్ట్ చేసిర్రు.